ఈ 17-18 ఇది మంచి ఫలితాలు సాధించడం జరిగింది. పోయిన సంవత్సరం లాగా ఈ ఫలితాలు కూడా మంచిగా సిస్టమ్స్ ప్రొసీజర్స్ మంచిగా అన్నీ పాటించి ఈ ఫైనాన్షియల్స్ మంచి మా స్టాఫ్ సమిష్టి కృషి తోటి ఈ కస్టమర్స్ కోఆపరేషన్ వాళ్ళ సపోర్ట్ తోటి ఈ ఫైనాన్షియల్ రిజల్ట్స్ మంచి ఫైనాన్షియల్ రిజల్ట్స్ సాధించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డిపాజిట్లు 11.8% తోటి 14,313 కోట్లు రీచ్ కావడం జరిగింది. అదేవిధంగా అడ్వాన్సెస్ 15.75% గ్రోత్ తోటి 1,948 కోట్లు గ్రోత్ అయ్యి 14,313 కోట్లు రీచ్ కావడం జరిగింది. ఈ డిపాజిట్లలో ముఖ్యంగా మా కాసా డిపాజిట్లు 41.05 నుంచి 42.15కి రీచ్ కావడం జరిగింది. అట్లాగే హౌసింగ్ లోన్ కూడా దాదాపు చాలామంది కమర్షియల్ బ్యాంక్స్ మాత్రమే హౌసింగ్ లోన్స్ ఇస్తుంటారు అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంటుంది. మా ఏపీజీబీ బ్యాంకు ముఖ్యంగా హౌసింగ్ లోన్స్ లాస్ట్ ఇయర్ 54% గ్రోత్ తోటి 1,200 కోట్లు మరి రీచ్ కావడం జరిగింది. హౌసింగ్ లోన్లో కూడా మా రేట్స్ చాలా కాంపిటేటివ్ రేట్స్, కమర్షియల్ బ్యాంక్స్ కూడా బీట్ చేస్తూ ఉన్నాము. టోటల్ బిజినెస్ లాస్ట్ ఇయర్ మొత్తం చూసుకున్నప్పుడు 3,463 కోట్లు మరి గ్రోత్ అయ్యి 13.75% తోటి గ్రోత్ రీచ్ అయ్యి 28,650 కోట్లు మా బ్యాంక్ లాస్ట్ మార్చికి రీచ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాఫిటబిలిటీలో ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఇన్కము దాదాపు 15.11% పెరిగేసి 1,760 క్రోర్స్ నుంచి 2,027 క్రోర్స్ మరి ఇది మేము చేయడం జరిగింది. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గించడం జరిగింది. 6.3% ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ జరిగింది. మేము ఎక్కువ అంతా ఈ ట్రెజరీ మేనేజ్మెంట్ ఆపరేషన్స్లో మాకు చాలా మరి స్కిల్స్ మా దగ్గర డెవలప్ కావడం వల్ల మంచిగా మేనేజ్ చేసుకుంటూ ఈ ప్రాఫిటబిలిటీ ముఖ్య కారణము అయిందని చెప్పేసి మీకు అందరికీ సభామూర్ఖంగా చెప్తున్నాను. ముఖ్యమైన పారామీటర్స్ ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇస్తారో అనేటట్టుగా మనం ఆడుతుంటాము. ఆ విధంగా రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.33% ఉంది మార్చికి. ఇంత లాస్ట్ ఇయర్ 20.12 ఉన్నది. అదేవిధంగా రిటర్న్ ఆన్ అసెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 2.24%. ఏ బ్యాంక్ కూడా, ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అబోవ్ 1% లేవు. మా బ్యాంక్ 2.24% రిటర్న్ ఆన్ అసెట్ ఉంది అని చెప్పేసి మీకు మరి చెప్తున్నాను. అదే కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్ కూడా లాస్ట్ ఇయర్ బాగా తగ్గించేది వల్ల మాకు ప్రాఫిటబిలిటీ పెరిగింది. కాస్ట్ ఆఫ్ డిపాజిట్ ఎందుకు తగ్గిందంటే కాసా డిపాజిట్స్ పెరగడం వల్లనో, ఇంట్రెస్ట్ రేట్లు ఇన్లైన్ విత్ మార్కెట్ పెట్టడం వల్లనో ఈ కాస్ట్ ఆఫ్ డిపాజిట్ తగ్గుతూ వస్తుంది. అది ఇందాక ఎక్స్పెన్సెస్ చేసి కూడా చెప్పాను, 27.75% ఉంది. అది ఈల్డ్ అండ్ అడ్వాన్సెస్ కొద్దిగా తగ్గింది, 11.90 నుంచి 11.44 అయింది. ముఖ్యంగా ఈ ఐటీ ఇనిషియేటివ్స్ ఇక మేము అన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టిప్యులేషన్స్ ఏమేమైనా పెడతారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈవెన్ అన్ని కమర్షియల్ బ్యాంక్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ చేసేదానికి కూడా ఈ ఐటీలో మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ ఐటీలో ముఖ్యంగా ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది చాలా ముఖ్యం. అది కొన్ని బ్యాంకులే ఇంతవరకు దాంట్లో రిజిస్టర్ అయినాయి. ఈ మొబైల్ బ్యాంకింగ్ అనేది చాలా మరి బాగా రీచ్ అయ్యాం. మేము లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్స్ 1 లాక్ రిజిస్ట్రేషన్స్ అంటే 1 లాక్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని కస్టమర్స్ అంతా మొత్తం చేస్తున్నారు. పర్ డే కూడా అమౌంట్ 2-3 క్రోర్స్ అమౌంట్ మరి మొబైల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ వల్ల జరుగుతూ ఉన్నాయి. ఈ 1 లాక్ రిజిస్ట్రేషన్స్ కూడా మేము ఈ సంవత్సరము 5 లాక్ మరి కస్టమర్స్ తోటి ఈ మొబైల్ బ్యాంకింగ్ చేయాలని చెప్పేసి మరి మేము మరి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ ఇనిషియేటివ్లో కూడా పర్టికులర్లీ అటల్ పెన్షన్ యోజన స్కీము సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేసింది.
బట్ అటల్ పెన్షన్ యోజనలో మా బ్యాంక్ దాదాపు 23-24 వేల మందికి అదంతా మరి అది చేయడం జరిగింది. దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మా బ్యాంక్ మంచి అవార్డ్స్ ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం దాని మినిమము 1 లక్ష అటల్ పెన్షన్ యోజన అంటే 60 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్లాన్ ఆ స్కీమ్లో ఇంట్రొడ్యూస్ చేయాలని చూస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో సూపర్ సురక్ష స్కీము, జీవన్ జ్యోతి స్కీము, విచ్ ఆర్ ఇంపార్టెంట్ స్కీమ్స్. నేనే చాలా చోట్ల ఎన్నో ఫ్యామిలీస్ సర్వే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ పారామీటర్స్ చూసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఈ అసోచామ్ కానీ స్కాచ్ కానీ నబార్డ్ కానీ ఇవన్నీ కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మా బ్యాంక్కి అన్ని విధాలుగా ఈ అసోచామ్ అవార్డు, స్కాచ్ అవార్డు, నబార్డు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ పిఎఫ్ఆర్డిఏ అంటే ఆ అటల్ పెన్షన్ యోజనను మొన్న 11th నాడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఈ ఎస్హెచ్జి బ్యాంకింగ్ లింకేజ్ అని చెప్పే దానికి మా బ్యాంక్కి స్పెషల్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇదంతా మా బ్యాంక్ సమిష్టి కృషి అంత స్టాఫ్ మెంబర్స్, కస్టమర్స్ అని చెప్పేసి నేను సభాపూర్వకంగా చెప్తున్నాను. నేను సభాపూర్వకంగా కూడా చెప్పేది ఏంటంటే వాట్ ఎవర్ వీ డిక్లేర్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్, డేటా చాలా పక్కా ఉంటుంది. ఈవెన్ చాలామందికి కూడా డౌట్ వస్తూ ఉంటుంది ఎన్పిఏ ఇంత ఎందుకు తక్కువ ఉంది, ప్రాఫిట్ మీకు ఎందుకు ఎక్కువ వచ్చిందని చెప్పేసి నేను మరి చాలామంది ఆఫీషియల్స్ కూడా చెప్తూ ఉంటాను. యూ కెన్ సెండ్ ఎనీబడి టు ఎనీ బ్యాంక్ వితౌట్ మై దట్ మరి కన్సెంట్, గో త్రూ ఎనీ దట్ మరి అకౌంట్స్, మీరు ఏదైనా డీవియేషన్ ఉంటే మా నోటీస్ తీసుకోండి అని చెప్పేసి చెప్తుంటాను. ఆ విధంగా దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మా జనరల్ మేనేజర్స్ కానీ, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ, మా ఆర్ఎంస్ కానీ. వీళ్ళందరూ సిస్టమేటిక్గా మానిటర్ చేయడం వల్ల, ఈ స్టాఫ్కి అవేర్నెస్ తీసుకోవడం వల్ల ఈ సిస్టమ్స్ ఎక్కడ డీవియేట్ కాకుండా, డీవియేట్ అయినా ఏదైనా ఎక్కడెక్కడ ఏదైనా జరుగుతాయినా వెంటనే యాక్షన్ తీసుకుంటూ ముందుకు పోతున్నాము. ఇదే విధంగా మా బ్యాంక్ సర్వీస్ చేసుకుంటూ ఇదే విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే ఇంతకంటే మంచి రిజల్ట్స్ రాబోయే రోజులలో డిక్లేర్ చేయలేమని చెప్పేసి మీకందరూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.